వేమనవాడ నాంపల్లి శాంతినగర్ హాస్పిటల్లో వైద్యం వికరించి ఇల్లంతకుంట మండలానికి చెందిన రజిత అనే మహిళ మృతి చెందింది. ఇల్లంతకుంట మండలానికి చెందిన రజిత అనే మహిళ వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపణ చేశారు. అనంతరం మృతదేహాన్ని సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిన్న జరిగింది ఏం జరిగింది చెప్పండి. పదిహేను తారీఖు రమ్మన్నారు సారు. ఎందుకు రమ్మండి? అమ్మ నేను మొన్న ఫస్ట్ నాడు వచ్చినా అన్న సారు. అమ్మ నువ్వు రావాలి అమ్మ, నేను ఆనాడు చూసి చెప్తా అమ్మ అన్నది సారు. సరే అనుకోని నిన్న నేను 14 నాడు కోలుకొని వచ్చినా సారు. వచ్చినాక లోపలికి రమ్మన్నారు సారు. టీకా నిన్ను ఇచ్చామన్నారు అయ్యా, టీకా నిన్ను తీసారు అయ్యా, చెయ్యాలన్నారు అయ్యా. మరి ఇప్పుడు నువ్వు డెలివరీ చేసి చెప్పబోతే బిడ్డ నేను బట్టలు తెచ్చుకోలేదన్నా అయ్యా, నేను పైసలు తెచ్చుకోలేదు అన్న అయ్యా. ఒకటే 10,000 తెచ్చుకున్న ఆయన అయిపోయినాయి అన్న అయ్యా. నువ్వు కన్ను చెప్పి ఏది కట్టుకోమన్నారు అయ్యా. మీరు ఎడుకోవాలి, మీరు ఇన్ని చెయ్యాలన్నా అయ్యా. మరి డబ్బులు ఇవ్వనన్నారు అయ్యా. నేను 1,800 ఇచ్చినా అయ్యా. రక్తం తీసుకున్నారు అయ్యా, రక్తంలో చేసిర్రు అయ్యా. అని లేవు రాలేదు కానీ ఏదో తిన్నాను తిన్నదని చెప్పారు అయ్యా. అట్లయినాక మళ్ళీ చిత్రులకు తాగండ్లకు శరకర తాగండ్లకు కొమ్మన్నారు అయ్యా. నా బిడ్డ నేను ఎందుకో పని వదులుకొని వచ్చిన అయ్యా. నా అల్లుడు, నా బిడ్డ, నేను, నా కొడుకు ఇలా పరీక్ష చేసుకున్నాం కన్న గురించి అయ్యా. ఇలా పరీక్ష చేసుకోరు అయ్యా.